వైఎస్ఆర్ భీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ కుటుంబ పెద్దను కోల్పోయిన పేదలకు ధీమా పేదలపై ఎలాంటి భారం పడకూడదనే భీమా తీసుకొచ్చామన్న సీఎం తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జల వివాదం గుంటూరు జిల్లా పులిచింతల ప్రాజెక్టు వద్ద ఏపీ పోలీసుల పహారా నాగార్జున సాగర్ శ్రీశైలం దగ్గర తెలంగాణ పోలీసుల మోహరింపు చంద్రగిరిలో జగనన్న హౌసింగ్ గ్రౌండింగ్ మేళా ప్రారంభం మొదటి దశలో 6200 ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన ఇళ్ల కోసం 120 కోట్లు ఖర్చు చేస్తున్న ఏపీ ప్రభుత్వం తెలంగాణలో వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం నేటి నుంచి 18 ఏళ్లు పైబడ్డ వారికి టీకా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం కోవిషీల్డ్ డోసు వ్యవధిని పెంచిన సర్కార్ మహారాష్ట్రను వేధిస్తున్న వ్యాక్సిన్ కొరత ముంబైలో నిలిచిపోయిన టీకా పంపిణీ డోసులు తెప్పించే ప్రయత్నం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ పాలక మండలిని సాధ్యమైనంత త్వరగా నియమించాలి గత పాలక మండలిలో అక్రమాలపై చర్యలకు బీజేపీ డిమాండ్ విదర్భ నుంచి తెలంగాణ మీదుగా 900 మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం రాష్ట్రంలో చురుగ్గా కదులుతున్న ఋతుపవనాలు తెలంగాణలో ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో కొనసాగుతున్న మావోయిస్టుల బంద్ కొయ్యూరు ఎన్కౌంటర్కు నిరసనగా బంద్కు పిలుపు ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసుల హై అలర్ట్ నిర్మల్ జిల్లా దేవునిగూడలో అటవీ శాఖ అధికారులు గ్రామస్తుల మధ్య గొడవ ఫారెస్ట్ అధికారుల జీపు అద్దాలు ధ్వంసం తమపై దౌర్జన్యం చేస్తున్నారని స్థానికుల ఆరోపణ నెల్లూరు జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు సంగం మండలం దువ్వూరులో ఓ ఇంట్లో చోరీ 160,000 నగదు 9 సవర్ల బంగారం దోపిడీ విజయనగరం జిల్లా సాలూరులో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి